नमस्कार। स्वयं भूरस्ति भीमेशः माणिक्यांबा तदैव च सप्तर्षिभिः समानितं सप्तगोदावरं शुभं सूर्येण सेवितः पूर्वं भीमेशो जगदीश्वरः भक्तरक्षण सव्यंग्र माणिक्या दक्षवाटिके। ద్రాక్షారామంలో స్వయంభూగా వెలసిన శివుడు, అలాగే శివుడి చేత స్వయంగా ప్రతిష్ఠించబడిన మాణిక్యాంబ అమ్మవారు, వీరిద్దరిని మొదట సేవించినవాడు సూర్యుడు. సప్త ఋషులు గోదావరిని సప్త పాయలుగా చేశారు. అమ్మవారు భక్తులను సదా రక్షిస్తుందని ఈ స్తోత్రం యొక్క అర్థం. ఈరోజు మన కార్యక్రమంలో అత్యంత ప్రాచీనమైన మహిమాన్వితమైన ద్వాదశ శక్తిపీఠము ఆత్మలింగ క్షేత్రము కూడా అయిన పిఠాపురం స్థల పురాణం గురించి తెలుసుకుందాం. సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెక్కిలి ఇక్కడ పడింది అని పురాణవచనం. దక్షవాటికగా వ్యవహరించే ఈ ప్రాంతంలోనే దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు అని నమ్మకం. అంటే ఒకప్పుడు ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని కూడా దక్ష ప్రజాపతే పరిపాలించాడు అని నమ్మకం. అందుకే దీన్ని మొదట్లో దక్షరామం అని పిలిచేవాళ్ళు. అదే కాలక్రమంలో ద్రాక్షారామం అయింది. శివుడి చేత కాశీ నుంచి బహిష్కరించబడిన వ్యాస మహర్షిని అమ్మవారు కాశీతో సమానమైన ద్రాక్షారామం వెళ్ళమని చెప్పింది. ఇక్కడ శివుడు భీమేశ్వరుడు, అమ్మవారు మాణిక్యాంబాదేవి. ఇక్కడ వారిని సేవించి తరించాడు వ్యాస మహర్షి. అందుకే దీన్ని వ్యాస కాశీ అని, దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారిని స్వయంగా శివుడు ప్రతిష్ఠించాడు అని నమ్మకం. ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రం నెలకొల్పారు. దక్షుడు యజ్ఞం నిర్వహించిన హోమకుండం ప్రస్తుతం కోనేరుగా రూపుదాల్చింది. ద్రాక్షారామం, మాణిక్యాంబ, శ్రీశైల బ్రహ్మరాంబ, శ్రీ కాళహస్తి జ్ఞాన ప్రసూరాంబ ఈ మూడు క్షేత్రాలని త్రియంబా క్షేత్రాలు లేదంటే అంబాత్రయం అని పిలుస్తారు. స్వామి ఇక్కడ స్వయంభూగా వెలసిన ఆత్మలింగ క్షేత్రం. తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి గురించి తీవ్ర తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగం పొందాడు. బాలుడి చేతిలో తప్ప మరణం లేకుండా వరం పొందాడు. ఆ వర గర్వంతో దేవతలని బాధించసాగాడు. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు అయిన షణ్ముఖుడు తారకాసురుడితో యుద్ధం చేసి అతని కంఠంలో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదించి తారకాసురుడిని వధించాడు. ఆ సమయంలో ఆత్మలింగం ఐదు ప్రదేశాలలో పడింది. అవే పంచారామాలుగా పిలిచే అమరావతిలోని అమరేశ్వరుడు, భీమవరంలోని సోమేశ్వరుడు, పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వరుడు, సామర్లకోటలోని కుమార రామ భీమేశ్వరుడు, ద్రాక్షారామంలోని భీమేశ్వరుడు. స్వామి స్వయంభూగా వెలసిన 14 అడుగుల స్ఫటిక శివలింగం. పూర్వం మన తెలుగు నేలని త్రిలింగ దేశం అని అనేవాళ్ళు. ఆ పేరుకి కారణం ద్రాక్షారామం కూడా ఒకటి కావటం. మిగతా రెండు కాళేశ్వరం మరియు శ్రీశైలం. ఈ మూడింటిని కలిపి త్రిలింగ దేశం అని అనేవాళ్ళు. దుష్యంతుడు, భరతుడు,
నీలుడు, నీలుడు అంటే విభీషణుడి కుమారుడు మొదలైన వాళ్ళు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు శ్రీనాథుడు భీమఖండంలో వివరించాడు. వేములవాడ భీమకవి ఘనుడన్ వేములవాడ వంశజుడ ద్రాక్షారామ భీమేశ నందుడనన్ అని చెప్పుకొని స్వామిని ఆరాధించి వాక్సిద్ధి పొందాడు అని స్వామిని ప్రశంసించాడు. ఇలా 5 ప్రదేశాలలో పడిన ఆత్మలింగాలు కైలాసం చేరుకోవాలని ఎదగటం ప్రారంభించాయి. అలా ఎదిగిపోతూ ఉంటే కలియుగంలో మనకు దర్శనానికి అందవని ఒక్కో ఆత్మలింగానికి ఒక్కో దేవత ప్రతిష్ట చేసి అభిషేకార్చనలు చేయటం వలన మనం ఈరోజు ఆ ఆత్మలింగాలని దర్శించుకోగలుగుతున్నాం. అమరావతిలో చంద్రుడు, భీమవరంలో చంద్రుడు, పాలకొల్లులో శ్రీరాముడు, సామర్ల కోటలో ఆత్మలింగాన్ని ఛేదించిన దోష నివారణ కోసం స్వయంగా కుమారస్వామి ఈ లింగాలని ప్రతిష్ఠించారు. ద్రాక్షారామంలో ఆత్మలింగం ఉన్న విషయం తెలిసిన సప్త ఋషులు సప్త గోదావరి తీర్థంతో స్వామిని అభిషేకించి ప్రతిష్ట చేయాలని గోదావరితో బయలుదేరారు. దారిలో తుల్య మహర్షి గోదావరి తన యజ్ఞాన్ని ముంచేస్తుందని వారిని గోదావరిని వారించాడు. వారి మధ్య జరిగిన వాదోపవాదాలతోనే తెల్లారిపోయింది. అందుకే ఇక్కడ స్వయంభూగా వెలసిన స్వామికి సూర్యుడు ప్రథమ అభిషేకం చేశాడు. ఇప్పటికీ ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు స్వామి మీద ప్రసరించటమే దీనికి తార్కాణం. నిరాశ చెందిన సప్తర్షులను అగస్త్య మహర్షి ఓదార్చి గోదావరి ఇక్కడ పుష్కరిణి రూపంలో ఉంటుందని, దాన్ని సప్త గోదావరి తీర్థంగా పిలువబడుతుందని, ఆ తీర్థంతోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు. ఇక్కడ మాణిక్యాంబ అమ్మవ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగినప్పుడు ఆ పల్లకీని మొట్టమొదట అగస్త్య మహర్షికి దర్శనం చేయించి ఆ అగస్త్య మహర్షి విగ్రహం దగ్గర ఆపి అగస్త్య మహర్షికి దర్శనం చేయించిన తర్వాతనే ఊరేగింపు మొదలవుతుందండి. ఎంతో విశేషం అన్నమాట ఈ క్షేత్రంలో. అది కూడా ఎందుకో తెలుసా అండి, మీకు శివపార్వతుల కళ్యాణం జరిగినప్పుడు అందరినీ శివుడు ఆ కళ్యాణానికి పిలిచాడు. సమస్త జీవరాశుల్ని అందరినీ కూడా ఆహ్వానించాడు అన్నమాట వివాహం చూడటానికి. దాంతో హిమాలయాల వైపు భూమి కుంగింది, అంటే మన దక్షిణాపదం పైకి లేచింది, అటువైపు ఉత్తరాపదం కిందకి కుంగింది అన్నమాట. అప్పుడు శివుడు అగస్త్య మహర్షిని పిలిచి, మహానుభావ నువ్వు దక్షిణాపదానికి వెళ్ళి నిలబడితే గాని మళ్ళీ భూమి సమాంతరంగా రాదు అని చెప్పి చెప్పటంతో అగస్త్య మహర్షి అక్కడి నుంచి ఈ దక్షిణానికి వచ్చాడండి. ఆ మహానుభావుడి వల్లే భూమి మళ్ళీ సరిగ్గా సమాంతరంగా వచ్చిందనమాట. ఆయన ఎక్కడ నిలబడ్డాడో తెలుసా, కుర్తాళం పేరు విన్నారు కదా, ఆ కుర్తాళానికి వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆ అగస్త్య మహర్షి కొంతకాలం ఈ ద్రాక్షారామంలో ఉండి స్వామిని సేవించాడు. అందుకని దానికి తార్కాణంగా ఇక్కడ కళ్యాణం జరిగినప్పుడు మొట్టమొదట ఆయనకి దర్శనం చేయించి ఆ తర్వాత ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఇదండి 12వ శక్తిపీఠము. అలాగే మన తెలుగు నేల మీద వెలిసిన 4వ శక్తిపీఠము, జ్యోతిర్లింగ క్షేత్రము, పంచారామ క్షేత్రము కూడా అయిన ఈ క్షేత్ర మహిమ, అది అత్యంత మహిమాన్విత క్షేత్రం యొక్క విశేషాలు. మరొక క్షేత్రం గురించి తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము. సెలవు.
స్వస్తి. స్థల పురాణం గురించి వివరించేటప్పుడు పొరపాటున పిఠాపురము అనే పలికాను క్షంతవ్యుణ్ణి.